పుట్టిన వాళ్లంతా చావు లేకుండా ఉండిపోతే భూమి పడుతుందా? యముని పిలుపు మేర వెళ్ళక తప్పదెవరైనా అని పద్యంతో పరమసత్యాన్ని చెప్పాడు వేమన. విందామా? పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టున జగంబు వట్టిదెప్పుడు యముని లెక్క రీతి అరుగుచునందురు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. సాధనతోనే పనులు నెరవేరుతాయన్నాడు వేమనెల. అనగా నగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఆపద వేళలో బంధువులు, భయపడే వేళలో అంగరక్షకుడు, పేదరికంలో భార్య, వీళ్ళందరి స్వభావాలు ఆయా పరిస్థితుల్లో తేటతెల్లమవుతాయన్నాడు వేమనెల. ఆపదున్న వేళ బంధుల రసి చూడు, భయము వేళ చూడు బంటుతనము, పేదవేళ చూడు పెండ్లామ గుణమును విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మను చూస్తే జ్ఞానంతో ఆనందం ఉప్పొంగుతుంది. నేనే అన్న కర్తృత్వ భావనతో తనను తాను చూసుకుంటే మాయకు గురవుతాడనే వేమన బోధించాడెలా. నిన్ను చూచనేని తన్ను తామరచును తన్ను చూచనేని నిన్ను మరచు ఏ విధమున జనుడు ఎరుగు నిన్ను తన్ను విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాలు జీవిత సత్యాలు ఆడియో పద్యగానం వ్యాఖ్యానం రామకృష్ణానంద. కీబోర్డ్ శ్రీరామ్. రికార్డింగ్ మైత్రి డిజిటల్స్ విశాఖపట్నం. సమర్పణ శ్రీ జంగా బ్రహ్మానందరెడ్డి గారి కుటుంబం.